మాఫ్ అయింది, రెండోసారి 50,000 తీసుకున్నా అది మాఫ్ అయింది. ఎలక్షన్ కన్నా ముందు కొన్ని ఎలక్షన్ కంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది మాఫ్ అయింది. ఒకటేసారి మాఫ్ అయితే ఒకసారి మాఫ్ అయిపోయింది. ఈసారి మాఫ్ అయింది అన్నారు, ఇప్పటికి పోయి మాఫ్ కాదు. రెండు లక్షలు మాఫ్ అయింది అంటారు, లక్ష అయ్యాబట్టి లక్ష అంటారు. మాకైతే మాఫీ లేదు అని మేనేజర్ అడిగితే మీరు రాలేదు సార్ అంట. ఎంత తీసుకున్నారు కేసీఆర్? అప్పుడు మాఫ్ అయింది కాదు, అయితే అయితే ఎంత ఉంది మీ లోన్? ఎంత ఉంది మామూలు? 95,000. ఇప్పుడు ఎంత అసలు మాఫ్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వమే రైతులకు అండా ఎప్పటికైనా. గడిచిన 10 సంవత్సరాలుగా చక్కటి పరిపాలన అందించి రైతులని కడుపులో పెట్టుకొని చూసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా మా బాధ్యత, విపక్ష పార్టీ ఉన్నాం, అపోజిషన్ పార్టీలు ఉన్నాం, మా బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసి మెడలు వంచి వారిచ్చిన వాగ్దాన్ని నిలబెట్టే వరకు పోరాటం చేస్తాం, రైతుల పక్షాన ఉంటామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ, మా బోరంపేట సంబంధించినటువంటి మిగిలిపోయిన రైతులందరూ కూడా ఇంకా 2,95,00,000 రావాలి, తక్షణం పైసలు రిలీజ్ చేసే వరకు కూడా మేము పోరాటం ఆపమని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.